తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఉద్యోగులకు ఉపాధ్యాయులకు పెన్షనర్లకు మే నెల జీతాలు కూడా సగం వాయిదా వేసి చెల్లించాలనే నిర్ణయం శోచనీయం సిగ్గు కలిగించే అంశం కాబట్టి వెంటనే ముఖ్యమంత్రి గారు తన నిర్ణయాన్ని మార్చుకొని మే నెల పూర్తి జీతాలు చెల్లించే రకంగా నిర్ణయం చేయాలని చెప్పి మీ ద్వారా డిమాండ్ చేస్తున్నాను ఈరోజు మే నెల పూర్తి వేతనాలు చెల్లించాలని చెప్పి ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు కాంట్రాక్ట్ ఉద్యోగులు ఐక్యవేదిక చేస్తున్న నిరసన కార్యక్రమానికి నా సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాను ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి తన నిర్ణయాన్ని మార్చుకోవాలి మే నెల జీతాలు పెన్షన్లు పూర్తిగా చెల్లించాలని చెప్పి మరొకసారి కోరుతున్నాను సూచన చేస్తున్నాను మన కంటే వీద రాష్ట్రం మన కంటే రెవెన్యూ లోటు అధికంగా ఉన్నది అయినా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మే నెల పూర్తి జీతాలు చెల్లిస్తేందుకు సిద్ధమై ప్రకటన చేసి అందుకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటే తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఈ నెల కూడా మళ్ళీ సగం వాయిదా వేయాలని నిర్ణయించడం ఏ రకంగా చూసినా సమంజసం కాదు ప్రగతి చక్రాల ముందు కదలాలంటే వస్తు కొనుగోళ్ళు కానీ ఆర్థిక విషయాలు కానీ ముందుకెళ్ళాలి అంటే ఉద్యోగులకు ఉపాధ్యాయులకు పెన్షనర్లకు కాంట్రాక్ట్ ఉద్యోగులకు పూర్తి వేతనాలు చెల్లించినప్పుడే కొనుగోళ్ళు వస్తువుల చైన్ కదులుతుంది అందరికి ఉపాధి అవకాశాలు కల్పించబడతాయి తప్ప వేరే మార్గం లేదనేది మీకు తెలియదు కాదు కానీ తెలంగాణ రాష్ట్రంలో ఇందుకో ఉద్యోగుల పట్ల ఈ రకమైన నిర్లక్ష్యంతోనో లేదా ఈర్ష్యతో ఉంటున్నారో కోపంతో ఉంటుందో సరైనది కాదని చెప్పి ఇప్పటికైనా మించిపోయింది లేదు వెంటనే నిర్ణయాన్ని మార్చుకొని పూర్తి జిల్లా జీతాలు చెల్లించడానికి ట్రెజరీలను ఆదేశించాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని నేను డిమాండ్ చేస్తున్నాను కోరుతున్నాను ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు కాంట్రాక్ట్ ఉద్యోగులు ఈరోజు చేస్తున్న నిరసన కార్యక్రమం చాలా గొప్పది అవసరమైంది అంతకంటే మించిన మార్గం లేదు కాబట్టి మీరు చేస్తున్న పోరాటానికి మీరు చేస్తున్న నిరసన కార్యక్రమానికి మండలి సభ్యునిగా నేను సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాను